ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏపీ డిఎస్సి 2020కి సంబంధించి, ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2020కి సంబంధించి మీకు ఉపయోగపడే విధంగా 6వ తరగతి సోషల్ కంటెంట్ కి సంబంధించి పార్ట్ 2 కింద ఈ వీడియో అయితే మీకు అందించడం జరుగుతుంది. పార్ట్ 1 వీడియో మీరు మిస్ అయినట్లయితే మన ఛానల్లో ఉంటుంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. మనకి మొదటి బిట్ వచ్చేసరికి పెద్ద మొత్తంలో సరుకుతో వ్యాపారం చేసేవారు టోకు వ్యాపారులు. ఓకే, టోకు వ్యాపారులు లేదా టోకు వర్తకులు. మన రాష్ట్రంలో సుమారు 300 వ్యవసాయ మార్కెటింగ్ యార్డులు ఉన్నాయి. ఇక్కడ మనకి నెక్స్ట్ చూడండి, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్. ఓకే, మినిమం సపోర్ట్ ప్రైజ్ ఎంఎస్పి, కనీస మద్దతు ధర. ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ. మన రాష్ట్రంలో రైతులు తమ పంట ఉత్పత్తులను 3/4 వంతు రైతులు గ్రామ పంచాయతీల్లో అమ్మగా 1/4 వంతు వ్యవసాయ మార్కెట్లో అమ్ముతున్నారు. ఇక్కడ పంచ్ అంటే పంచాయతీ లేదా మండలి. ఓకే, పాట్ల అంటే గ్రామ పెద్ద, గోండుల్లో గ్రామ పెద్దని పాట్ల అంటారు. ఇక నెక్స్ట్ చూడండి, మండలి లేదా పంచాయతీలో ఆడవాళ్లకు మాట్లాడే అవకాశం లేదు, వాళ్ళ సమస్యలను విన్నవించే అవకాశం ఉంటుంది. ప్యూరార్ హైమండఫ్, ఈయన ఆస్ట్రేలియాలో జన్మించారు. ఈయన ప్రముఖ ఆంథ్రోపాలజిస్ట్. భారతదేశ ఈశాన్య రాష్ట్రాల్లో నాగా హీల్స్ వద్ద ఉన్న గిరిజనుల గురించి అధ్యయనం చేశాడు. 1936లో నాగా కొండలను చేరి నాగాల మధ్య జీవించే వారి గురించి అధ్యయనం చేశారు. సర్ హైమండర్ఫ్ రచించిన పుస్తకాలు వచ్చేసరికి ది చెంచూస్, ది రెడ్డీస్ ఆఫ్ బైసన్ హిల్స్, ది రాజ్గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్, ది షేర్స్ ఆఫ్ నేపాల్, ది బగోరియా కిల్. ఓకే, ఈ పుస్తకాలను అయితే ఈయన రచించడం జరిగింది. వేరువేరు రకాల సమజాతులను తెగలుగా పిలుస్తారు. ఓకే, వేరువేరు రకాల సమజాతులను తెగలుగా పిలవడం జరుగుతుంది. గోండుల ఆచారాలలో వ్యవస్థలలో 1940-1950 సంవత్సరాల నుంచి మార్పులు చోటు చేసుకున్నాయి. ఓకే, గోండుల ఆచార వ్యవస్థల్లో 1940-1950 ఈ సంవత్సరాల మధ్య మార్పులు చోటు చేసుకున్నాయి. భారతదేశంలో మొదట్లో గంగా సింధు మైదానంలో వ్యవసాయం చేస్తూ అనేక తెగలు స్థిరపడ్డాయి. వీరిని సంస్కృతంలో జానా అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జానపదమని అంటారు. భారతదేశంలో మొదట్లో గంగా సింధు మైదానాల్లో వ్యవసాయం చేస్తూ అనేక తెగలు స్థిరపడ్డాయి. వీరిని సంస్కృతంలో జానా అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జానపదమని అంటారు. ఇంట్లోనూ పొలంలోనూ కూలీ తీసుకుని పనిచేసేవారు ఏమని పిలువబడతారంటే బర్తుక. ఓకే, భూ యజమానిని గృహాధిపతి అంటారు. భూ యజమానిని గృహాధిపతి అంటారు. ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అంటారు. హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య గంగా యమున నదులు ప్రవహిస్తున్నాయి. హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య గంగా యమున నదులు ప్రవహిస్తున్నాయి. గంగా లోయను కృష్ణా గోదావరి మైదానాలతో పోల్చవచ్చు. 2700 సంవత్సరాల క్రితం పెద్ద గ్రామాలు పట్టణాలను మహాజానపదాలు అని పిలుస్తారు. 2700 సంవత్సరాల క్రితం పెద్ద గ్రామాలు లేదా పెద్ద పట్టణాలను మహాజానపదాలు అని పిలిచేవారు. జనపదాలు అంటే మనకి ఇక్కడ జన అంటే జనం అని చెప్పేసి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అండి, మగధ. మగధ ఒక బలమైన రాజ్యం. ఇది గంగానదికి 2 వైపులా విస్తరించి ఉంది. మగధ ఒక బలమైన రాజ్యం, ఇది గంగానదికి 2 వైపులా విస్తరించి ఉంది. మగధ రాజ్య దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దినవారు మొదటి రాజు బింబసారుడు, అజాతశత్రువు మహాపద్మనందుడు. ఇక్కడ మహాపద్మనందుడు కాలంలో రాజ్యం వాయువ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించి ఉంది. అస్మక గోదావరి నది ఒడ్డున ఉంది. అవంతికి ఉత్తరానయున్న జానపదం మత్స్య, కోసాలవజ్జీకి మధ్యలో ఉన్న జానపదం మలయ. ఓకే, నెక్స్ట్ అండి, దక్షిణ భారతదేశంలో మహాజానపదం అస్మక, జన అంటే ప్రజలు. ఓకే, జన అంటే ప్రజలు. కోసల ప్రస్తుతం అవధే ప్రాంతాల్లో కలదు. పాట్నా, గయాలోని కొన్ని జిల్లాలు మగధ మహాజానపదంలో ఉండేవి. ఓకే, ఇక్కడ వజ్జి ప్రస్తుతం
జానక్పూర్లో కలదు. ఓకే, వజ్జి ప్రస్తుతం ఎక్కడ కలదంటే జానక్పూర్లో కలదు. బౌద్ధ జైన మతాలకు ప్రాముఖ్యమున్న కాశీనగర్ పావావలయము మహాజానపదంలో కలవు. ఓకే, బౌద్ధ జైన మతాలకు ప్రాముఖ్యమున్న కాశీనగర్ పావా మలయ మహాజానపదంలో కలవు. నెక్స్ట్ అండి, మత్స్య మహాజానపదం ప్రస్తుతం అలహాబాద్లో కలదు. ప్రజలు 2700 సంవత్సరాల క్రితం గంగా యమునా నదులు వెంట స్థిరపడ్డం మొదలుపెట్టారు. ఇక నెక్స్ట్ అండి, మగధకు ఉత్తరానయున్న మహాజానపదం వజ్జి మహాజానపదం వజ్జి. నెక్స్ట్ అండి, సేవకులకు సమావేశాల్లో పాల్గొనే అర్హత లేదు. సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు సమావేశంలో పాల్గొనే అవకాశం లేదు. గౌతమ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు గణాలకు చెందినవారు. బాగా అంటే పంటలో రాజులకిచ్చే పన్ను. ఓకే, బాగా అంటే పంటలో రాజులకిచ్చే పన్ను. ఇక్కడ మనకి పంటలో 6 భాగాలకు ఒక భాగం. ఓకే, నెక్స్ట్ అండి, అత్రాంజికేర మహాజానపదంలోని ముఖ్య పురాతత్వ ప్రాంతం. నెక్స్ట్ అండి, దిగానికాయ వజ్యమానికాయ మహాజానపదంలోని ముఖ్యమైన పుస్తకాలు. ఓకే, దిగానికాయ వజ్యమానికాయ మహాజానపదంలోని కొన్ని ముఖ్యమైన పుస్తకాలు. మహాజానపదాల వారు లోహ పనిముట్లను వాడేవారు. మహాజానపదాల వారు లోహ పనిముట్లను వాడేవారు. పంటలో 6వ భాగం బాగా. మహాజానపదం ప్రధాన నగరాలు చూసినట్లయితే పాంచాల ఛత్రపతి కంపిల్య, మత్స్య విరాటనగరం కురు, ఇంద్రప్రాస్థ కాశీ వారణాసి, వలయ కుసినాగపావ. కాంబోజాకు దక్షిణాన ఉన్న మహాజానపదం గాంధార, నేపాల్ సరిహద్దుల్లో ఉన్నటువంటి మహాజానపదాలు కోసల మలయ వజ్జి. ఓకే, నేపాల్ సరిహద్దుల్లో ఉన్నవంటి మహాజానపదాలు వచ్చేసరికి కోసల మలయ వజ్జి. కాంబోజాకు దక్షిణాన ఉన్న మహాజానపదం వచ్చేసరికి గాంధార. పెద్ద రాజ్యాలను సామ్రాజ్యం అంటారు. రాజనీతి శాస్త్రం కౌటిల్యునిచే రచించబడింది. ఇక్కడ రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. మూరా అనే స్త్రీకి జన్మించిన వారితో ప్రారంభమైన వంశం వచ్చేసరికి మౌర్య వంశం. ఇక్కడ దమ్మ ప్రకృత పదం ధర్మం. ఓకే, దక్షిణ భారతదేశంలో పీఠభూమి దక్కన్ పీఠభూమి. శాతవాహనుల ద్వారా దక్షిణ భారతదేశంలో ఈక్ష్వాకుల పాలన సాగింది. ఈక్ష్వాకులు రాముని వంశస్థులు. ఓకే, శాతవాహనుల తర్వాత దక్షిణ భారతదేశంలో ఈక్ష్వాకుల పాలన సాగింది. ఈక్ష్వాకులు రాముని వంశస్థులు. నెక్స్ట్ అండి, మౌర్యుల తర్వాత దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన వారు శాతవాహనులు. మౌర్యుల తర్వాత దక్షిణ భారతదేశాన్ని శాతవాహనులు పరిపాలించారు. అడవులు మధ్య భారతదేశంలో ఉన్నాయి. అశోకుని కాలంలో దమ్మపదం ప్రచారానికి వార్తాహారులుగా వెళ్ళిన దేశాలు వచ్చేసరికి గ్రీసు, సిరియా, ఈజిప్ట్, శ్రీలంక. ఇంకా నెక్స్ట్ అండి, మధ్యధారా సముద్ర ఒడ్డున ఉన్న దేశాలు వచ్చేసరికి సిరియా, గ్రీసు, ఈజిప్ట్. మధ్యధారా సముద్రం ఒడ్డునున్న దేశాలు సిరియా, గ్రీసు, ఈజిప్ట్. శ్రీలంక హిందూ మహాసముద్రంలో కలదు. కుటిలమైన నీతి కలవాడు కాబట్టి కౌటిల్యునికి ఆ పేరు వచ్చింది. కుటిలమైన నీతి కలవాడు కౌటిల్యుడు. ఓకే, మౌర్యుల కాలంలో ఉన్న మతాలు వచ్చేసరికి హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, అజీవక మతం. ఓకే, మౌర్యుల కాలంలో హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, అజీవక మతం ఉండేవి. ఇంకా నెక్స్ట్ అండి, మౌర్యుల కాలంలో కరెన్సీ వచ్చేసరికి పానా. ఓకే, మౌర్యుల కాలంలో కరెన్సీ పానా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి, ఇండికా గ్రంథ రచయిత మొగస్థానీస్. ఇండికా గ్రంథ రచయిత మొగస్థానీస్. మౌర్య సామ్రాజ్యంలో మన 4 ప్రావీణ్యులు తోసాలి, ఉజ్జయిని, సువర్ణగిరి, తక్షశిల. ఓకే, ఇక నెక్స్ట్ అండి, అశోకుడు చక్రవర్తి కాకముందు ఉజ్జయిని గవర్నర్. సువర్ణగిరి బంగారానికి, బంగారు గనులకు ప్రసిద్ధి. సువర్ణగిరి దేనికి ప్రసిద్ధి అంటే బంగారం, బంగారం గనులకు ప్రసిద్ధి అన్నమాట. నెక్స్ట్ అండి, తక్షశిల విదేశీ వస్తువులు దొరుకు ప్రదేశం. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది
యుద్ధాలకు స్వస్తి పలికిన రాజు వచ్చేసరికి అశోకుడు, కళింగ యుగం. ప్రపంచ చరిత్రలో యుద్ధాలలో విజయాన్ని పొంది యుద్ధాలకు స్వస్తి, యుద్ధాలు ఆపేసిన రాజు వచ్చేసరికి అశోకుడు, కళింగ యుగం. ఇంకా నెక్స్ట్ అండి, శాసనాల ద్వారా వర్ధమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు వచ్చేసరికి అశోకుడు. అశోకుడు ధర్మ ప్రచారం కోసం నియమించబడిన అధికారులు ధర్మ మహామాతృలు. ఓకే, అశోకుడు ధర్మ ప్రచారం కోసం నియమించబడిన అధికారులు ధర్మ మహామాతృలు. మనుష్యులకే కాదు జంతువులు కూడా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసిన రాజు వచ్చేసరికి అశోకుడు. ప్రతి ఒక్కరూ ఇతర మతాలని గౌరవించాలని చెప్పిన రాజు కూడా మనకి అశోకుడే. శాతవాహనుల రాజధాని వచ్చేసరికి ధాన్య కటకం. శాతవాహనుల రాజధాని ధాన్య కటకం. ఈక్ష్వాకుల రాజధాని వచ్చేసరికి విజయపురి. ఓకే, విజయపురి. ఇంకా నెక్స్ట్ అండి, బౌద్ధ గురువులను ఆరాధి స్థూపాల నిర్మాణానికి అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చిన వంశ స్త్రీలు వచ్చేసరికి ఈక్ష్వాకులు. నాగార్జునకొండలో అతిపెద్ద ఆరామం స్థూపం నిర్మించిన వారు ఈక్ష్వాకులు. నాగార్జునకొండలో అతిపెద్ద ఆరామం స్థూపం నిర్మించిన వారు వచ్చేసరికి ఈక్ష్వాకులు. మౌర్యులలో ప్రసిద్ధి చెందిన రాజు వచ్చేసరికి అశోకుడు. మౌర్య కాలంలో ఇతర ప్రాంతాలను ప్రదేశాలను పరిపాలించడానికి రాజకుమారులను పంపేవారు. వీరిని ఏమని పిలిచేవారంటే గవర్నర్లు. ఓకే, గవర్నర్లు అని పిలిచేవారు. అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రదేశాలైన సిరియా, ఈజిప్ట్, గ్రీసు, శ్రీలంకకు వ్యాప్తి చేయటానికి రాయబారులను పంపేవారు. పెద్ద రాజ్యాల రాజులు వచ్చేసరికి చక్రవర్తులుగా పిలువబడేవారు. రాజ్యంలో జరిగే విషయాలను అధికారులు ఎలా పనిచేస్తున్నారనే సమాచారాన్ని వేగులు రాజులకు అందజేసేవారు. ఓకే, నెక్స్ట్ అండి, చక్రవర్తి సందేశాలను అధికారులకు దూతలు చేరవేసేవారు. కళింగ, ఓకే, కళింగ అనే తీర రాష్ట్రమైన నేటి ఒడిశా ప్రాంతం పేరు. అశోకుని శాసనాలు చాలా వరకు ప్రాకృతిక భాషలో బ్రహ్మలిపిలో ఉన్నాయి. కృష్ణానది మీద పడవల్లో అమరావతి వంటి సుదూర పట్టణాలకు సరుకు రవాణా జరిగేది. కృష్ణానది మీద పడవల్లో అమరావతి వంటి సుదూర పట్టణాలకు సరుకు రవాణా జరిగేది. నెక్స్ట్ అండి, ఆంధ్ర శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శాతవాహనుల రాజు శ్రీ పులోమవి శాతవాహనుల రాజు వేపుర గ్రామంలో కాంత తెగ నివసించేది. ఓకే, వేపుర గ్రామంలో కాంత తెగ నివసించేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 6వ తరగతి కంటెంట్కి సంబంధించి సెకండ్ పార్ట్ వీడియో అయితే అందించడం జరిగింది. మరిన్ని బిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.